అందరి కూడా మన రాష్ట్ర ముఖ్య కార్యదర్శి గారు ఆదేశాల మేరకు మనందరికీ కూడా ఈరోజు ఒక సాధారణ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శ్రీమతి నీలం సాని గారు ఒక పది సూచనలు ప్రతి సిబ్బంది అందరికీ కూడా అందజేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ మరణాల్లో వల్ల జరుగుతున్న మరణాలని తగ్గించడానికి అక్కడ ప్రతి వార్డులో ఉన్నటువంటి ఎవరైతే ముసలి వాళ్ళు అదేవిధంగా హోమాంతరిస్తున్నారో వాళ్ళందరికీ కూడా గుర్తింపు చేసుకుంటూ అక్కడ వాళ్ళు సర్వే చేస్తూ ఏఎన్ఎం ఆశ అక్కడ ఉన్నటువంటి హెల్త్ సెక్రటరీ అందరు కూడా శానిటేషన్ సెక్రటరీ అందరు కూడా దాన్ని గుర్తింపు చేసుకుంటూ ఆ జాబితాని రెడీ చేసి పెట్టుకుంటూ ప్రతి వారం వాళ్ళని వెళ్ళి టెస్ట్ చేస్తూ వాళ్ళకి ఏమైనా సింటమ్స్ వచ్చినాయని చెప్పి వాళ్ళకి మాటర్ చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. దాని మేరకు ఏ రకంగా చేయాలని చెప్పి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మన హెల్త్ సిబ్బందికి అదేవిధంగా డాక్టర్స్కి సూచనలు చేయడం జరిగింది. జిల్లాలో ఇప్పటిదాకా 200 కేసులు నమోదై ఉన్నాయి, అది మీ అందరికీ తెలుసు. సో ప్రజల్ని కోరుకున్నది ఏమిటంటే ఇప్పుడు చాలా చాలా అప్రమత్తంగా చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ట్రైన్ నుంచి పబ్లిక్ వస్తున్నారు అండ్ ఎవరికి మన అదేవిధంగా ఈవెన్ ఫ్లైట్లో వస్తున్నారు బస్సులో వస్తున్నారు. సో ఇది వ్యాప్తి చెందే అవకాశాలు చాలా ఉన్నాయి మనకు. అందువల్ల ఎవరెవరు స్వయం నియంత్రణ ఎవరెవరు మన సెల్ఫ్ డిసిప్లిన్ పాటిస్తున్నారో దానివల్లనే ఇది మనకి కట్టడిలో వస్తుందని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా పబ్లిక్ని కోరుతున్నది తప్పనిసరిగా హోమ్ క్వారంటైన్లో ఉన్నవాళ్ళు హోమ్ క్వారంటైన్ ఉండండి. 14 రోజులు మీరు కనుక మీరు ఇంట్లో ఉండిపోతే అసలు ఎటువంటి ప్రాబ్లం రాదు. అండ్ మీరు కనుక హోమ్ క్వారంటైన్ ఉన్న వాళ్ళు మీరు అది ఆ పీరియడ్లో ఎవరైతే స్టాప్ చేసిన వాళ్ళు బయట తిరిగితే మరి వాళ్ళ పైన ఖచ్చితంగా కేసు బుక్ చేయడం అనేది జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. నిన్న మొన్న జరిగిన వాళ్ళందరి పైన కూడా కేసు బుక్ చేయడం జరిగింది. అండ్ అలాగే సామాజిక ప్రజలు ఎవరైతే ఉన్నారో సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాస్క్ వేసుకుంటే బయట రావాలని కూడా కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ ఓన్లీ గోయింగ్ టు ప్రొటెక్ట్ అస్. అందరూ కూడా సహకరించి ఈ కరోనా కట్టడి మన కార్యక్రమంలో అందరూ కూడా మాకు సహకారం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఆలోచిస్తున్నాను.